ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రెవెల్ అభ్యర్థిగా సున్నం ప్రియాంక ఈరోజు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో సీటు రాకపోయినా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో నామినేషన్ వేయడం జరిగిందని ఆమె అన్నారు. ఈ పోలవరం నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలపై తాను పోరాడతానని తెలిపారు. మీ గురించి పెట్టి మీకు అన్ని తీరుస్తానని కోరుకుంటున్నాను, ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చామండి. ఈరోజు నేను యూత్ పరంగా, కాంగ్రెస్ పరంగా కూడా కొంచెం నేను ముందుకు వస్తే యూత్ను కూడా ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళకు ఉద్యోగం పరంగా చేయొచ్చు అని నేను ముందుకు వచ్చాను. నాకు కాంగ్రెస్లో టికెట్ రాకపోయినా కూడా ఇండిపెండెంట్గా నేను నిల్చోవడం జరిగిందండి. సో మీ సపోర్ట్ కనుక నాకుంటే, దేవుడి దయ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల నాకు ఏమైనా టికెట్ ఇస్తే కనుక నేను యూత్ కావచ్చు, పెద్దలు కావచ్చు, పేదలు కావచ్చు, అందరికీ మంచి చేస్తానని, మీ సమస్యలన్నీ తీరుస్తానని నేను మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంతే కాకుండా మనకి పోలవరం తరఫు నుంచి రావాల్సిన ఎస్టీ కోయ వాళ్ళకి కావచ్చు, మనకి ఈ నియోజకవర్గానికి సంబంధించి నిర్వస్థారాలకి రావాల్సిన డబ్బులు కావచ్చు, కాలనీలు కావచ్చు, ఎంతవరకు చాలా వరకు రాలేదండి. సో అదేదైతే ఉందో నేను దాని మీద శ్రద్ధ తీసుకొని పట్టుదలతో ఎట్టి పరిస్థితుల్లో నేను పోరాడతాను, ఖచ్చితంగా పోరాడి. మనకి టీడీపీ ఉన్నప్పుడు నుంచి మనం చూస్తూనే వచ్చాము, చాలామంది వరకు డబ్బుల వరకు వాళ్ళ వరకు రాలేదు, చాలామంది ఇళ్ళు లేక ఎంతగానో బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు బయట నివాసం ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్పీ సీట్లో కూడా ఇలాగే జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ తరఫు నుంచి మీరు నన్ను ఎన్నుకుంటే కనుక నేను ఖచ్చితంగా పార్టీ సభలో నేను ఎలాగైనా పోరాడి మిమ్మల్ని అందరినీ ముందు నడిపిస్తానని కోరుకుంటున్నాను.